దురాశ దుఃఖానికి చీటు ఈ సామెత చాలాసార్లు వినే ఉంటాం. ఇదే పాయింట్తో తీసిన మూవీ తంగళన్. తంగళన్ అతని ఫ్యామిలీ చుట్టూ ఉన్న పరిస్థితులు పరిచయం చేస్తూ సినిమా మొదలు పెట్టడం వరకు బాగానే ఉంది. తర్వాతే సాగతీతం మొదలవుతుంది. సినిమాలో వైవిధ్య కానీ ఎక్కడ కూడా కనెక్ట్ కాలేదు. దాంతో ప్రింట్ మీడియా ఈ మూవీకి ఇచ్చిన రేటింగ్ 2.75. ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్స్ మూవీదే ట్రెండ్. అంత మాత్రాన నెల విడిచి సోమ చేయలేం కరెక్ట్ కాదు కదా. దాదాపు 2.5 అవర్స్ డ్యూరేషన్ కానీ 4 అవర్స్ మూవీ చూస్తున్నట్టు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడో 18th సెంచరీలో మొదలైన స్టోరీ 5th సెంచరీకి వెళ్ళి ఆగుతుంది. హీరోకి అప్పుడప్పుడు కలలో కొందరు మనుషులు కూడా కనిపిస్తారు. ఇందుకు కారణమే క్లైమాక్స్లో రివీల్ చేస్తారు. కానీ అప్పటికే ఎక్సైట్మెంట్ చచ్చిపోతుంది. వెబ్సైట్స్ ఇచ్చిన రేటింగ్ 3. తంగళన్గా విక్రమ్ను తప్ప ఎవరిని ఉంచుకోలేము. ఎందుకంటే ఈ రోల్లో చాలా బాగా చేశారు. కొన్ని సీన్స్లో తప్పితే అసలు ఒంటిపై బట్టలే ఉండవు, మేకప్ కూడా ఉండదు. ఇలాంటి పాత్రని టాలీవుడ్లో కొందరు హీరోలు తమ లైఫ్లో చేయలేరేమో. తన భార్యగా చేసిన మలయాళ నటి పార్వతి తిరువోటు ఉన్నంతలో ఓకే. నాగిని జ్యోతి లీడర్ ఆర్తిగా మాల్విక మోహన వేరే లెవెల్. స్క్రీన్పై ఆమె కనిపిస్తుంటే భయం వేస్తుంది. మిగిలిన క్యారెక్టర్స్ కష్టాన్ని కూడా మర్చిపోలేవు. ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 3.25. టెక్నికల్గా చూసుకుంటే తంగళన్ బ్రిలియంట్ మూవీ. ఆర్ట్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్ ప్రాణం పెట్టేశారు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడింది. కాకపోతే ఈ టైప్ మూవీస్ అందరికీ నచ్చవు. డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి తంగళన్ మంచి ఆప్షన్. ఫైనల్గా ఈ మూవీకి రియల్ వ్యూ ఇచ్చే రేటింగ్ 3.